Dear students, this is B. Prashanti, lecturer in biotechnology in MVN JS and RVR degree college, Malkipuram. Today I would like to discuss about biotechnology third semester. The paper title was biophysical techniques and today topic was biostatistics. Now I would like to discuss about what is biostatistics. Introduction. Biostatistics are the development and application of statistical methods to a wide range of topics in biology. The design of biological experiments, the collection and analysis of data from those experiments and results. This is the biostatistics introduction. Olden days lo internet technology anadi improve avalenappudu biological ga unna data ni computed ga chupinchadaniki veelayedi kaadu. Ila veel avadam valla entante inkes edaina medicine ki unna medical components ayithe unnayo avi computed ga chupinchadaniki veelayedi kaadu. టెక్నాలజీ అన్నది ఇంప్రూవ్ అయినప్పుడు ఈ స్టాటిస్టిక్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయలాజికల్ అప్లై చేయడం అన్నది జరిగిందనమాట. ఇలా బయలాజికల్గా అప్లై చేయడాన్ని బయోస్టాటిస్టిక్స్ అంటారు. యూజువల్గా చూస్తే స్టాటిస్టిక్స్ అన్నవి బీటెక్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఉంటాయి. కాకపోతే దీన్ని బయలాజికల్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి బయోస్టాటిస్టిక్స్ అనేసి అంటారు. ఈ బయోస్టాటిస్టిక్స్లో మనం ఈరోజు త్రీ టాపిక్స్ నేర్చుకుంటాం, మీన్, మోడ్, మీడియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ మీన్. ద మీన్ ఇస్ ద కంప్యూటెడ్ బై ద యాడింగ్ ఆల్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద డేటా టుగెదర్ అండ్ డివైడింగ్ బై ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ద గివెన్ డేటా సెట్. దీంట్లో ఏంటంటే మనకి ఒక డేటా సెట్ అన్నది ఇస్తారు. ఆ డేటా సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ ఎలిమెంట్ యొక్క నెంబర్ తోటి దాన్ని డివైడింగ్ చేస్తారన్నమాట. ఇలా చేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీన్ అనేసి అంటారన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, మీన్ డేటా సెట్ ఏమి ఇచ్చారంటే 2, 5, 9, 3, 5, 4, 7. దిస్ ఇస్ ద డేటా సెట్ అండ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే దీంట్లో ఇచ్చిన డేటా సెట్లో 7 ఎలిమెంట్స్ అన్నవి ఉన్నాయి. సో మీన్ ఇస్ ఈక్వల్ టు 2+5+9+3+4+5+4+7/7. ఎలిమెంట్స్ ఎన్ని వచ్చినాయి మనకి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నది 7 కాబట్టి 7 తోటి చేస్తున్నాం అన్నమాట. దెన్ ఆన్సర్ ఏమొచ్చిందంటే 35 వచ్చింది. 35ని మళ్ళీ బై 7 చేస్తే ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసిన దాని తర్వాత దాని వాల్యూ 35 వచ్చింది. తర్వాత దాన్ని 7తో చేసినట్టయితే కనుక ఆన్సర్ అన్నది వస్తుంది. ఆన్సర్ ఏమొచ్చిందంటే 5 అని వస్తుంది అన్నమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మీన్. కన్క్లూజన్ ఏమొస్తారంటే ద గివెన్ డేటా సెట్ ఈజ్ ద మీన్ ఈజ్ 5 అనేసి చెప్తామన్నమాట. అంటే మనకి ఇచ్చిన డేటా సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్తో మిగతా ఎలిమెంట్స్ అన్నవి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నవి యాడింగ్ చేసి తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాంతో డివైడింగ్ చేస్తామన్నమాట. ఇది మెయిన్. ఇది యూజువల్గా బయాలజీ పరంగా ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెరిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం కంప్యూటర్గా చూపించడానికి మెయిన్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ 2 కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ఒక డేటా సెట్ అన్నది తీసుకున్నాము. దీని వాల్యూస్ ఎలా ఉన్నాయంటే 10, 20, 30, 40, 40. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో 5. సో మీన్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు యాడింగ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ కదా, ఆల్ ద ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 140 వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో డివైడింగ్ చేస్తామన్నమాట. డివైడింగ్ చేస్తే ఏమొచ్చిందంటే 28 వచ్చింది. ఇది మనకిచ్చిన డేటా సెట్ యొక్క మీన్ అని చెప్తామన్నమాట. నౌ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ మోడ్. మోడ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మోడ్ అంటే ద మోడ్ ఈజ్ డిఫైన్ దట్ వాల్యూ ఇన్ సిరీస్ విచ్ అకర్స్ మోస్ట్ ఫ్రీక్వెన్సీ. ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మోడ్ ఈజ్ ద వేరియట్ విచ్ హ్యాస్ ద మ్యాక్సిమమ్ ఫ్రీక్వెన్సీ. మోడ్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనకిచ్చిన డేటా సెట్లో రిపీటెడ్గా వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఫ్రీక్వెన్సీగా వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మోడ్ కింద డిఫైన్ చేస్తారన్నమాట. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షూస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. నార్మల్గా
సైజ్ యొక్క షూస్ ఎలా ఉన్నాయి అలాగే నెంబర్ ఆఫ్ పేర్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ డేటా సెట్ గురించి చెప్తాను 6534378595 4 దీంట్లో ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వచ్చిన నెంబర్ ఏదైతే ఉందంటే 5 అన్నమాట 5 అన్నది ఫ్రీక్వెంట్లీ వచ్చింది కాబట్టి అది మోడ్ అని చెప్తాం ఇలా ఫ్రీక్వెంట్ గా వచ్చిందని మోడ్ అని ఎందుకు చెప్తామంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేర్స్ గాని నెంబర్ ఆఫ్ షూస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు రిపీటెడ్ గా వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ స్టాక్ అన్నది మనకి తక్కువ అవుతదన్నమాట ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీకు జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాం అన్నమాట ఇప్పుడు మోడ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక మన దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో దాంట్లో రిపీటెడ్ గా ఉన్న స్టాక్ ఏదైతే ఉందో దాన్ని మనం డిలే చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర ఆల్్రెడీ ఆ స్టాక్ ఉంది కాబట్టి మిగతా స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటది సో ఇలాగ మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నవి ఏంటి అని తెలుసుకోవడానికి మోడ్ అన్నది యూస్ అవుతదన్నమాట మనకి ఇచ్చిన డేటా సెట్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మోడ్ అనేసి డిఫైన్ చేస్తాం అన్నమాట Now I would like to discuss about median. Median is a statistical term that one way of finding the average of set of the data points. Example chupistanu appudu meeku baa ardham avutadi. Median means middle in the study of statistics. The median is just one way of Determine the average of group of numbers in the three most common averages. In the middle number of in a group of numbers, it's not a commonly used the others, but it can be the best average to be used when we set off the data. ఇదేంటంటే మీడియన్ అన్నది ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా సెట్ లో మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ కింద డిఫైన్ చేస్తారమ్మా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మీడియన్ కి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీడియన్ ద గివెన్ డేటా సెట్ ఏంటంటే 1 3 3 6 7 8 9 దిస్ ఇస్ ద డేటా సెట్ అండ్ ఇక్కడ మిడిల్ నెంబర్ చూస్తే గనుక 1 3 3 అండ్ 7 8 9 ఇటు 3 నెంబర్స్ అటు 3 నెంబర్స్ ఉన్నాయి మిడిల్ లో ఏదైతే ఉందంటే 6 అన్నమాట దీన్ని మీడియన్ కింద డిఫైన్ చేస్తాం అన్నమాట అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూస్తే గనుక 1 2 3 4 5 6 8 9 దీంట్లో రెండు వచ్చినాయి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తే 4.5 వచ్చింది ఇది మీడియన్ కింద డిఫైన్ చేస్తారన్నమాట థ్యాంక్ యూ ఇది బయోస్టాటిస్టిక్స్ యొక్క మెయిన్ మోడ్ మీడియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి మనకి బయాలజికల్గా ఉన్న డేటాని కంప్యూటర్గా చూపిస్తున్నాం అన్నమాట మన దగ్గర ఉన్న బయాలజికల్ డేటాని కంప్యూటర్గా చూపించడాన్ని బయోస్టాటిస్టిక్స్ అంటారు దీంట్లో 3 టాపిక్స్ నేర్చుకున్నాము మీన్ ఒకటి మీడియన్ ఒకటి అండ్ మోడ్ ఒకటి ఇవి మన బయాలజికల్గా ఉన్న డేటాని మనము కంప్యూటర్గా చూపించడానికి యూజ్ అవుతుంది దీని నుంచి వచ్చి క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఏది ఇచ్చినా కానీ మనకున్న టర్మ్స్ బట్టి దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట ఇప్పుడు మీన్ అంటే యాడింగ్ ద ఆల్ ద నెంబర్స్ అండ్ డివైడెడ్ బై ద ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది నెంబర్ సో ఇలాగ మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ బయోస్టాటిస్టిక్స్లో యూజ్ అవుతుంది బయలాజికల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన దగ్గర ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు దాన్ని కంప్యూటర్గా చూపించడానికి ఈ మీన్ మీడియన్ మోడ్ అన్నది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్